हेलो एंड वेलकम टू तेलुगु एनआरआई। दक्षिण आफ्रिका लो पुट्टिना करोना कोत्त वेरियंट ओमिक्रॉन वल्ला तीव्रंगा इब्बंदी पड़िंदी मात्रं ब्रिटन। लक्षलादी केसुलु वंदल्लो मरणालतो इंग्लीश गड्ड उणिकिपोयिंदी। प्रजलनु वैरस नुंचि रक्षिंचेंदुकु आ देशं मरोसारी आंक्षलु विधिंचडंतो पाटु वेगंगा बूस्टर् डोस् पंपिणी चेसिंदी। టీనేజర్స్ నుంచి అందరికి టీకాలు వేసింది। కేసులు విపరీతంగా వస్తున్నా భయపడకుండా పోరాటం కొనసాగించింది। ఈ చర్యలు ఫలించి ఇప్పుడిప్పుడే బ్రిటన్ కోలుకుంటోంది। గడిచిన కొన్ని రోజులుగా యూకేలో కేసులు తగ్గుతూ వస్తున్నాయి। ఈ నేపథ్యంలో యూకేలో ఆంక్షలు ఉపసంహరించి ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది। దీనిలో భాగంగానే వచ్చే గురువారం నుంచి ఈ ఆంక్షలు ఎత్తివేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు। అంతేకాదు వచ్చే వారం నుంచి ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ఆయన వ్యాఖ్యానించారు। దేశంలో ఒమిక్రాన్ అదుపులోకి వచ్చినట్లు నిపుణులతో పాటు పలు అధ్యయనాలు చెబుతున్నందున ఆంక్షల ఎత్తివేత దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు। ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై బోరిస్ జాన్సన్ గురువారం హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రకటన చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేలో ఒమిక్రాన్ పీక్ స్టేజ్ ను అధిగమించిందని ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు చెబుతున్నాయని ప్రధాని తెలిపారు। దీని బట్టి ఆంక్షలు సడలించి తక్కువ నిబంధనలు అమలు చేసుకోవచ్చన్నారు। వచ్చే గురువారం నుంచి వర్క్ ఫ్రమ్ హోములు, మాస్కులు ధరించడం, భారీ సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు వాక్సినేషన్ సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి కాదని బోరిస్ జాన్సన్ వెల్లడించారు। బ్రిటన్ ప్రజలపై తమకు నమ్మకం ఉందని, వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా రద్దీ ప్రదేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మాస్కులు ధరిస్తారని, భౌతిక దూరం పాటిస్తారని ఆయన ఆకాంక్షించారు। అలాగే మాస్క్ ధరించని వారిపై చర్యలు తీసుకోమని ప్రధాని చెప్పారు। అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే మాత్రం సెల్ఫ్ ఐసోలేషన్ వంటి నిబంధనలు మాత్రం అమల్లో ఉంటాయని బోరిస్ జాన్సన్ తెలిపారు। ఆంక్షలు ఎత్తివేస్తున్నప్పటికీ దేశ ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల తమకు రాబోయే తరాలకు మంచి చేసిన వారవుతారని కూడా అన్నారు। ఇలా చెప్తే బ్రిటన్ ప్రజలు ఖచ్చితంగా వింటారని ఆ దేశ ప్రధాని వెల్లడించారు। కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వల్ల ప్రస్తుతం ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు। ప్రతిరోజు అమెరికా మరియు ఇతర దేశాలలోని తెలుగు ఎన్ఆర్ఐ వార్తా విశేషాల కోసం మా తెలుగు ఎన్ఆర్ఐ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి।